राधे राधे श्याम मिला दे, राधे राधे श्याम मिला दे, राधे राधे श्याम मिला दे, राधे राधे श्याम मिला दे। जय श्री राम, जय श्री राधे, जय श्री कृष्ण। చూడండి ప్రియ భగవద్బంధులారా, స్వచ్ఛమైన అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం గోవర్ధన్న దాటి, బర్సానా దాటి, నందగావ దాటి, వృందాకుండ్ దాటి ఉదయం నుంచి ఇవన్నీ చూసుకుంటూ మనం ఇప్పుడు మరా దబియ కాజాయింగం గోకుల్ రమణ రైతి అక్కడ వెళ్తున్నాం. ఇలా ఒక్కో క్షేత్రాన్ని బృందావన చుట్టుపక్కలన్నీ దర్శిస్తున్నాం. మీరు చూడండి ఒకసారి రోడ్డు పక్కన కానీ, రోడ్డు మీద కానీ, అటు ఇటు కానీ, ఎక్కడ ఎటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఎటువంటి ఎడారి మత దరిద్రాలు చిహ్నాలు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రదేశం ఇది. కేవలం సంతోషం, సంతృప్తి, ప్రశాంతత, భక్తి, ఆనందం, సరళత అంతే. ఏదో పొలం పని చేసుకుంటూ, వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకుంటూ, భగవంతుని మనసులో పెట్టుకుని ఎవరన్నా కనబడితే రాధే రాధే ఏమంటారు? రాధే రాధే రామకృష్ణజీ, రాధే 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 హర్ జాగామే బృందావనమే వ్రజభూమే కిసికో విష్ కైసా కర్నా శ్రీరాధే బాస్ అంతే. ఎవరినైనా సరే శ్రీరాధే. అందుకనే ఒక పాట ఉంది, శ్రీరాధే గోపాలు భజమన శ్రీరాధే, శ్రీరాధే గోపాలు భజమన శ్రీరాధే, శ్రీరాధే జయ రాధే, శ్రీరాధే జయ రాధే, శ్రీరాధే గోపాల్ భజమన శ్రీరాధే. మీరు చూడొచ్చు మనస్సుని ఆందోళన పరిచేటువంటి ఎటువంటి దృశ్యాలు ఇక్కడ మీకు కనబడవు. కేవలము పల్లెలు, మంచి తల్లులు, గోమాతలు, ఆనందం, ఆహ్లాదం, సింప్లిసిటీ అంతే. శ్రీరాధే గో చూడ, నేను నాళ్ళకి అగో గేది ఇప్పుడు కనబడిందిరా, ఇప్పుడు కనబడింది ఒక్కది. అసలు ఎన్ని పక్కన ఎన్ని చూసినా ఆవులు 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 తప్ప గేదెలు కనబడలేదని అడిగావు కదా, ఇప్పుడు కనబడ్డారు మీ చుట్టాలు. ఇంతవరకు ఎవరు కనబడలేదు వేసేనా? నన్ను పొలంలో చూడండి, సేంద్రియ ఎరువు పొలంలో చూడండి, ఆవు పేడ, అబ్బబ్బా కొంగలు చూడు ఎన్ని ఉన్నాయో గుట్ల గుట్లగా. ఏ ఢిల్లీ హైవే నైనా అల్వార్ రాజస్థాన్ హైవే? ఓ అల్వార్ రాజస్థాన్. ఓకే ఓకే. ఎంత బాగుంటుందో, స్వచ్ఛం అంటే 5000 సంవత్సరాల క్రితం ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో ఈ పల్లెలు. అదిగో అనేది పల్లెలు, అవి సింగిడి సింగళ సింగళ అమ్ముతున్నాడు కాయలు. వాడు నీళ్ళల్లో దొరుకుతాయో ఏమిటో పండుతాయో లోప ప్రశాంతం అంతే. ఏమి ఎక్కడ ఏ చెత్త హోర్డింగ్స్ కానీ, దిక్కుమాలిన యాడ్లు కానీ, దిక్కుమాలిన మతాలు కానీ ఏముండవు. కేవలం సనాతన ధర్మం పరిపుష్టంగా ఉన్నటువంటి ఉత్తమ ప్రదేశ్ ఈ ఉత్తర భారతం, ప్రశాంతం. ఇప్పుడు మనం గోవర్ధన్ దాటి వచ్చేటప్పుడు కూడా మా మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్కి ఫోన్ చేసి గుర్తు చేసుకున్నా. అన్నమయ్య మనకి ఇచ్చారు. ఏమిచ్చారు? అసలు గోవర్ధనాన్ని గుర్తు తెచ్చుకుంటే, కృష్ణుని గుర్తు తెచ్చుకుంటే అన్నమయ్య ఎంత సంతోషంగా కీర్తనలు పాడతాడు. ఎన్ని గోమాతలు చూడండి ఎన్ని ఉన్నాయో, ఆనందో బ్రహ్మగా ఉంటాయి. ఏదో తిరుపతిలోలాగా కోసుకు తినేయడంలా కాదు, తిరుపతిలో ఆవులను పెంచుతుంటే ఆడెవడో అడిగాడంట మున్సిపాలిటీ గాడు పర్మిషన్ ఉందా అని.
ఆవుల్ని కోసేవాళ్ళని అడగలేరు, చవట్లో పెంచే వాళ్ళని అడుగుతారు చవట్లో. కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో, కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో, కొండ కొడుగుగా గోవులగాచిన కొండ గొడుగుగా గోవులగాచడి కొండొక శిశువుకు గొబ్బిల్లో, కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో. మీరు గమనించండి, ఇలా మనం కానీ మన పక్కన హైవేలో ప్రయాణం చేస్తే అసలు ఎన్ని దాబాలు వస్తాయి, ఎన్ని మాంసాహార దుకాణాలు వస్తాయి, ఎన్ని జంతు వత్సాలు వస్తాయి చూడండి. అసలు ఎక్కడైనా ఉన్నాయేమో చూసుకోండి. కేవలం ప్రశాంతత, మరకలు లేని ప్రదేశం, మమతలు కలిగిన ప్రదేశం, గోవులు కలిగిన ప్రదేశం. గొర్రెలే, మామూలు గొర్రెలు కూడా లేవు, ఆ గొర్రెలు కాదు, మామూలు గొర్రె ఎప్పుడైనా కనబడిందిరా నీకు ఇన్ని రోజుల్లో? స్వచ్ఛమైన ప్రదేశం, ఆనందకరమైన ఆహ్లాదకరమైన ప్రదేశం. అందుకని రండి తరలి రండి, ఇది బృందావనమండి, ఇది మన అందరి దండి, దండిగా కదలి రండి, ఇది మన బృందావనమండి. అనగాని గొర్రెలు వచ్చినాయి ఏంటరే బలే బలే, అడగని పంపినట్టుగా వచ్చినాయి. సో బృందావనం రసరమ్యం, ప్రశాంతం, ఆనందం. మనం హైదరాబాద్లో ఎక్కితే వన్ డేలో ఇక్కడికి వచ్చేయచ్చు. ఇవాళ ఉదయం ఎక్కామనుకోండి తెలంగాణ ఎక్స్ప్రెస్, పొద్దున్న కల్లా మళ్ళీ వన్ డేలో మధురలో దిగిపోవచ్చు. కాబట్టి ఎవరైనా ఫ్లైట్లో వస్తే ఢిల్లీలో మరే కొన్ని మీ ఫ్రెండ్స్ ఢిల్లీ ఫ్లైటు వచ్చి రావచ్చు 3 గంటలు, రైల్లో అయితే మధుర. ఈ మట్టి, ఈ ప్రశాంతత, ఈ ఆనందం, ఈ భజన, ఈ కీర్తన, ఈ మఠాలు, ఈ ఆశ్రమాలు, ప్రశాంతం అంతే. సింప్లీ లైఫ్, సింపుల్ లైఫ్, నో సిన్ఫుల్ లైఫ్, ఓన్లీ సింపుల్ లైఫ్. గోవిందు మేరో హై, గోపాల్ మేరో హై, గోవిందు మేరో హై, గోపాల్ మేరో హై, శ్రీ బాంకీ బిహారీ నందలాల్ మేరో హై. ఈ పల్లెలు కూడా మీరు చూడండి, పల్లెలు కూడా ఎంత సింపుల్గా, ఎంత సరళంగా ఉన్నాయో మీరు చూడండి. ఎక్కడ ఆధునిక పోకడలు అతిగా పోకుండా చాలా సులభంగా చాలా సరళంగా. గోవిందు మేరో హై, గోపాల్ మేరో హై, యాక్సిడెంటా కాదుగా దాన్ని పిచ్చి పని చేశాడు పెట్టాడు వాడు, దాన్ని పెట్టేశాడు చూడు, ఎరగొట్టేశాడు తెక్కవేదవా, చూసుకోలేదు వాడు, అదిగో దాన్ని పెట్టేశాడు నాన్న. డివైడర్ ఆఫ్ ఇండియా తెక్కఫీలో పట్టపగలం ఏమిటో. గోవిందు మేరో హై, గోపాల్ మేరో హై, నల్లని రోడ్లు తెల్లని ఆకాశము, పచ్చని చెట్లు అటుపక్క పొలం గట్లు, తలపై పాగా తలపై పాగా
తాత నోటిలో పొగ. ఏమిటా గొట్టం పేరు ఇలా ఊతారు? అది కాదు, ఇలాగా ఇలా నలుగురు ఐదుగురు పీలుస్తారు, దాన్ని ఏమంటారు? ఉక్క. ఎక్కడుండదు చెక్క, ఎక్కడుండదు చెక్క, కొందరికే తెలుసును హుక్క. హుక్క పీల్చితే గుండెకు తప్పదు బీవో కేకే, అది పక్క. చక్కగా బతకాల, చక్కగా బ్రతుకరా, చెక్కలా వద్దురా. పచ్చని ప్రదేశమిది, ప్రశాంత దేశమిది, ప్రభుపాదుల వారి ఆ దేశమిది. భజన చేసెదము మనము భక్తులారా, మాధవుని భజన చేసెదము మనం భక్తులారా, మనసారా మనమందరము భజన చేసెదము మనము భక్తులారా. ఆనందంలోనున్నది అనుబంధం స్వామితో, ఆనందంలోనున్నది అనుబంధం స్వామితో ఉన్నది. అది తెలియుటకే మనకు మానవ జన్మమన్నది. మన శాస్త్రకారులు, మన శాస్త్రకారులు గోవిందనామే సంసార అగ్ని తొలగించే మార్గమని పదే పదే మన పెద్దలు, పదే పదే మన పెద్దలు వచించినారు, ప్రవచించినారు, బోధించినారు, సాధించినారు, ముక్తి సాధించినారు. గోవింద 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 యని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద యని కొలువరే. హరియచ్చుతాయని ఆడరే, పురుషోత్తమాయని పలుకరే, పరమ పురుషాయని పిలువరే. దండిగ మాధవుని తలచరే జనులు గోవింద గోవింద యని కొలువరే. పాండవ వరదాయని పాడరే, అండజ వాహనుని కొనియాడరే. పాండవ వరదాయని పాడరే, అండజ వాహనుని కొనియాడరే. పంకజ నాభుని పాడరే, పంకజ నాభుని పాడరే. దండిగ మాధవుని తలచరే జనులు, దండిగ మాధవుని తలచరే జనులు గోవింద గోవింద యని కొలువరే.
గోవిందా గోవిందా పాడండి చక్కగా. గోవింద మేరో హై గోపాల్ మేరో హై, గోవింద మేరో హై గోపాల్ మేరో హై, గోవింద మేరో హై గోపాల్ మేరో హై, మేరో హై గోవింద మేరో హై గోపాల్ మేరో హై, శ్రీ బాంకీ బిహారీ నందలాల్ మేరో హై, శ్రీ బాంకీ బిహారీ నందలాల్ మేరో హై, గోవింద మేరో హై గోపాల్ మేరో హై, గోవింద మేరో హై గోపాల్ మేరో హై, శ్రీ బాంకీ బిహారీ నందలాల్ మేరో హై, శ్రీ మధురా ధామ్ కి జై, శ్రీకృష్ణ జన్మభూమికి. ఇక్కడ శ్రీకృష్ణ జన్మభూమి ఉండేటువంటి మధురా ధామంలోకి వచ్చాం. మధుర మన ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో, సప్త మోక్ష క్షేత్రాల్లో రెండోది. మొట్టమొదటిది రామచంద్రమూర్తి పుట్టింది అయోధ్య, రెండోది మధుర. అయోధ్య మధుర మాయా కాశీ కాంచవంతిగా అని మొదలు పెడతారు. మనం ఉదయమే లేచి ఈ సప్త పుణ్యక్షేత్రాలని, సప్త పుణ్యనగరాలు అంటారు, అయోధ్య మధుర కాశీ కాంచి అవంతిక. అవంతిక అంటే ఉజ్జయిని, మాయా అంటే హరిద్వార్. వీటిని అన్నింటినీ తలుచుకోవాలి. అలాగే పొద్దున్నే ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాల్భ్యాన్, పరాశరుణ్ణి ప్రహ్లాదుణ్ణి వ్యాసుణ్ణి అంబరీషుణ్ణి వీళ్ళందరినీ కూడా పొద్దున్నే తలుచుకోవాలి. అలా తలుచుకుంటే ఆ మహాత్ముల్ని మన హృదయాల్లో వారి పట్ల భక్తి కలుగుతుంది, మనలో ఉన్నటువంటి కాలుష్యం తొలగుతుంది. చూసారు, ఇప్పుడు పట్టణంలోకి వచ్చాం. స్వచ్ఛమైన కూరగాయలు, స్వచ్ఛమైన మనస్సులు, ఎక్కడ ఎండి చేపలు లేవు, గమనించండి. ఎక్కడన్నా ఉండొచ్చేమో మూల, కానీ ఇక్కడైతే లేవు. ఇది మధురా పట్టణం కాబట్టి అదిగో వీటిని ఏమంటారు, పెద్ద బిల్డింగులు, కేఎం ఎన్క్లేవ్. అభివృద్ధి అంటే మేడలు మిద్దెలు లేకపోతే ఫ్లైఓవర్లు మాత్రమే కాదు, హృదయాలు విశాలంగా ఉండడం అసలైన అభివృద్ధి. అర్థమైంది, కోసు తినేయడం అభివృద్ధి కాదు, అది గుర్తుపెట్టుకోండి. మధురా ధామ్కి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీకృష్ణ పరమాత్మకి, శిల ప్రభుపాదికి తాయ్ గోర ప్రమనందే హరి హరి బోల్. ఫ్లైఓవర్ల మీద చక్కగా మంచి మంచి ఏవో బొమ్మలు వేశారు.